చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో 8 లక్షల ఎన్టీఆర్ కిట్కోయిల్లను ఆ రోజు 90% పూర్తి చేస్తే అది నేను చెప్పడం కాదు సాక్షాత్ 2019 మొదటి అసెంబ్లీ సెషన్ లో ఆ రోజు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారు చెప్పారు 85 నుంచి 90% ఎన్టీఆర్ కిట్కో ఇళ్ళు పూర్తయ్యాయని ఆ రకంగా 2019 ఎన్నికల సమయానికి 85 నుండి 90% పూర్తైనటువంటి ఎన్టీఆర్ కిట్కో ఇళ్ళను ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 4 సంవత్సరాల్లో ఒక్క అరబస్తా సిమెంట్ అయ్యకుండా ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా మేం కట్టినటువంటి భవనాలకు వాళ్ళ పార్టీ రంగులేసుకుంటున్నారు తప్ప మరి ఆ సొంతింటి కల ఏదైతే నెరవేర్చడం లేదో ఆ మహిళల ఆవేదన కోవిడ్ సమయంలో పనులు లేక పస్తులు ఉంటూ ఉన్నాం కనీసం మా సొంతిల్లు మాకుంటే మా ఇంట్లో మేం పడుండే వాళ్ళమని ఆ మహిళల ఆవేదన కట్టిన ఇల్లు కళ్ళెదర కనిపిస్తున్నా కూడా 3,000, 4,000, 5,000 నెలకి అద్దె ఈ 4 సంవత్సరాల్లో 2 లక్షల రూపాయలు అద్దె మేము నష్టపోయామని ఆ మహిళల ఆవేదన ఏదైతే ఉందో మరి ఏదైతే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో చెప్పాడు మిమ్మల్ని బ్యాంకులకి తాకట్టు పెట్టిస్తున్నాడు మీరు 20 సంవత్సరాల పాటు కట్టుకుంటూ పోవాలని పెద్ద దీర్ఘం తీసుకుని మాట్లాడాడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి కానీ ఈ రోజు అధికారంలోకి వచ్చాక మాట తప్పి మడమ తిప్పి ఇవేళ ఒక్కొక్క ఇంటి లబ్ధిదారుని పీకి మీద కత్తి పెట్టి బ్యాంకుకి పంపించి 10 లక్షల రూపాయల అప్పు ఆ ఇంటి లబ్ధిదారు నెత్తి మీద పెడుతూ ఉన్నాడు ఎందుకే మేము ఈ రోజు జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏదైతే మిగిలినటువంటి 10% పూర్తి చేసి ఆ లబ్ధిదారులకు ఇల్లు అప్పగించండి ఏదైతే ఆ రోజు చెప్పినట్టుగా ఉచితంగానే ఆ ఇల్లు ఆ పేదవాళ్ళకి స్వాధీనం చేయండి అని ఈ రోజు ఈ ప్రభుత్వాన్ని అంతేకాకుండా ఈవేళ ఏదైతే తెలుగుదేశం పార్టీ ఇతర ప్రతిపక్షాలు పోరాట ఫలితంగా ఏదో 1,000, 1,500 ఇళ్ళు కొంతమందికి తాళం చెవులు ఇచ్చాడు కానీ అక్కడ ఏదైతే అత్యంత అవసరమైనటువంటి త్రాగునీరు అత్యంత అవసరమైనటువంటి ఎస్టీపీ సెప్టిక్ ట్యాంక్ వీధి లైట్లు ఇటువంటి కనీస అవసరాలు కూడా మరి ఇప్పటికీ ఆ యొక్క ఎన్టీఆర్ టిట్కో ఇళ్ల సముదాయంలో లేనటువంటి పరిస్థితి ఏదైతే ఉందో ఆ ఎన్టీఆర్ టిట్కో ఇళ్ల లబ్ధిదారుల ఆవేదనను అసెంబ్లీలో ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో నేను ప్రశ్నిస్తే అసెంబ్లీలో నా గొంతు నొక్కి నన్ను సస్పెన్షన్ చేశారు కాబట్టి ఈవేళ ఆ ఎన్టీఆర్ టిట్కో ఇళ్లకు మీరు రంగులు వేసుకోవడం కాదు ఆ 10% పూర్తి చేసి ఇల్లు స్వాధీనం చేయండి మాట ప్రకారం ఉచితంగానే స్వాధీనం చేయండి అనేటువంటి డిమాండ్ తో ఇవేళ అసెంబ్లీ వెలుపల నిరసన నిలువ కాళ్ళ మీద నిలబడి నిరసన వ్యక్తం చేస్తున్నామని చెప్పి తెలియజేస్తూ ఇవేళ ఈ ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తూ ఉన్నా ఈ రోజు ప్రజా గొంతుకును అసెంబ్లీలో విప్పుతున్నామని చెప్పి మమ్మల్ని సస్పెండ్ చేశారు కానీ నిన్న జరిగినటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజలే మీ ప్రభుత్వాన్ని సస్పెండ్ చేశారు అంటే ప్రజా వ్యతిరేకంగా ఉంటే ప్రజల్ని ఇట్లా కష్టపెడితే శాశ్వతంగా మీ పార్టీకి మిమ్మల్ని కూడా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ప్రజలే సస్పెండ్ చేస్తారు ప్రజలే మీ పార్టీని మిమ్మల్ని కూడా బ్యాన్ చేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ వాళ్ళు వస్తారు కదా ఆ సబ్జెక్టు మళ్ళీ వాళ్ళే ఎందుకంటే వాళ్ళు అసెంబ్లీ పాయింట్ వెళ్ళిపోతాం. ఎవరు వచ్చి
टाइम अवेद पर्व वर्ष वर्ष पड़ा योजनाल गुरिंचे मुख्यंगा विभजन चट्टंलो अंशालु साधिंचडं गुरिंचे मुख्यमंत्री ढिल्ली वेल्लारनी एवरैते शासन सभलो उन्नटुवंटि अप्पुल अप्पाराव आर्थिक शाख मंत्री पात आवुकदे चेप्पाडु राष्ट्र शासन सभकु गानी राष्ट्र प्रभुत्वानिकि गानी इंतकंटे प्राधान्यमैनटुवंटि अंशं इंकोकटि लेदु। मुख्यमंत्री ढिल्ली वेल्ते मीकेंदुकु बाध, मीरसल प्रतिपक्षमे कादु, ये विषयं मीद मीरु वायदा तीर्मानं इव्वालो तेलियलेदनि चेप्पि अप्पुल अप्पाराव चमकल गुद्दुकोनि नव्वुकोनि मात्लाडुतुन्नाडु। अय्या अप्पाराव नीकंटे माकु तेलिवि उंदि, मेमु जगन मोहन रेड्डी 18 सार्लु ढिल्ली वेल्लाडु, 18 సార్లు మీ వాయిదా తీర్మానం ఇవ్వలేదు। ఈ రోజే వాయిదా తీర్మానం ఎందుకు ఇచ్చామంటే ఆంధ్రప్రదేశ్ లో శాసనసభ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి, సమయం లేక డేట్స్ అడ్జస్ట్ కాక ఆదివారం కూడా శాసనసభను మనం జరుపుకుంటున్నాం। ఇటువంటి ప్రాధాన్యత కలిగినటువంటి రోజుల్లో శాసన సభలో బడ్జెట్ యొక్క చర్చ జరుగుతున్నటువంటి సందర్భంలో మీరు హుటాహుటన ఢిల్లీ వెళ్ళారు కాబట్టి ఏదైనా సాధించారేమో, ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి విషయాల్లో ఏదైనా ముందుకు వెళ్ళారేమో అని చెప్పి శాసన సభ జరుగుతుంది కాబట్టి అన్ని వ్యవహారాలు రద్దు చేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చి చర్చించమని చెప్పి ప్రధాన ప్రతిపక్షంగా మేము అడిగాం। మీరు ఒకసారి చూస్తే ఈ 18 సార్లు ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన ఒకసారి పరిశీలన చేస్తే నార్మల్ రోజుల్లో ఎప్పుడు వెళ్ళలేదు। ఏదైనా ఒక సమావేశం కేంద్ర ప్రభుత్వం పిలిస్తే వెళ్ళడం లేని పక్షంలో ఆయన మీద ఉన్నటువంటి కేసులు స్పీడ్ అప్ అయినప్పుడు వెళ్ళడం, ఈ మధ్య కాలంలో అతి ప్రధానమైనటువంటి అంశం రాష్ట్రాన్ని కుదిపేస్తున్నటువంటి అంశం సొంత బాబాయ్ వివేకానంద రెడ్డి యొక్క హత్య, హత్య గత 4 సంవత్సరాలు మాయ మాటలు చెప్పాడు, చంద్రబాబు నాయుడే చేశాడని చెప్పి నారాసుర రక్త చరిత్రని ప్రచారం చేసి ఎన్నికల్లో లబ్ధి పొందాడు। తరువాత వివేకానంద రెడ్డి గారి డాటర్ కోర్టుకి వెళ్లి సీబీఐ ఎంక్వైరీ చేస్తే తీగ లాగితే డొంకంత కూడా కదులుతుంది। చిన్న పిల్లవాడికి అడిగిన, నిద్రపోయినటువంటి వ్యక్తికి లేపి అడిగిన వివేకానంద రెడ్డి హత్య ఎవరు చేశారంటే జగన్ మోహన్ రెడ్డి సొంత మనుషులే చేశారు। అందులో ప్రధాన పాత్ర భూమికి పోషించినటువంటి వ్యక్తి సాక్షాత్తు కడప ఎంపి అవినాష రెడ్డిని అందరూ చెప్తున్నటువంటి తరుణంలో సీబీఐ ఈడీ ఎంక్వైరీలు స్పీడ్ అవుతున్నటువంటి సందర్భంలో
ఈరోజు రేపు అవినాష్ రెడ్డికి అరెస్ట్ చేస్తారని చెప్పి వదంతులు వస్తున్నటువంటి సందర్భంలో దాన్ని కూడా ఆపాలని ఎంక్వైరీని మధ్యలో నిలిపేయాలని తెలంగాణ హైకోర్టుకి వెళ్లి అన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత హైకోర్టులో కూడా చుక్క ఎదురు అవడం వల్ల నిన్నను హుటాహుటన ఢిల్లీకి వెళ్లి ప్రధానమంత్రిని హోమ్ మంత్రిని కలిసి కలవడం అంటే ఎంత బాధ ఆవేదన కలుగుతుందంటే ఈ రోజు సిబిఐ ఎంక్వైరీలో ప్రధాన వ్యక్తిగా ఉన్నటువంటి ఎంపీని ఆయన ఇంటిలోనే ఆయన రూమ్ పక్కనే పెట్టుకొని ఆయన వెనక తిప్పుతున్నటువంటి పరిస్థితి ఈరోజు దేశంలో వస్తే ఎక్కడ న్యాయం జరుగుతుందని ప్రతి ఒక్కరూ ఆందోళన చెందుతున్నటువంటి సందర్భంలో మీరు సాయంత్రం నిన్న ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. పాడిందే పాడురా పాసిపల్లి దాసరి, నాకంటే మీ అందరి దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటుంది. 18 సార్లు ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్ళినటువంటి సందర్భంలో 18 సార్లు రిలీజ్ చేసినటువంటి స్టేట్మెంట్లో ఒక్క డేటు పేపర్ తప్ప ఒక్క అక్షరంలో ఎక్కడ పొల్లుపోలేదు. అదే వర్డింగ్, అదే ఆవు కథ, అదే వ్యవహారం జరుగుతుంది తప్ప కొత్త వ్యవహారం జరగలేదు. రాత్రి ఎప్పుడైతే ప్రెస్ నోట్ రిలీజ్ చేశారో మా అందరికీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అనుమానం ఉంది. ఉటాహటన ఢిల్లీ వెళ్లారంటే ఏదో జరిగి ఉంటుంది. వివేకానందరెడ్డి హత్యలో ప్రధాన ముద్దా ఎంపీ గారిని అరెస్ట్ కాకుండా అడ్డుకోవడానికి ప్రాధేయపడ్డానికి వెళ్లారని మాకు ప్రజలకు అనుమానం ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారికి అడిగాం. ఇది ఒక ప్రాధాన్యత అంశం కాబట్టి మీరు ఢిల్లీ వెళ్ళినటువంటి విషయం అంతా శాసనసభలో ఒక స్టేట్మెంట్ ఇచ్చి దాని మీద చర్చిద్దామంటే అప్పుల అప్పారావు పాత కథే చెప్పి మళ్ళీ మమ్మల్ని దారుణాతి దారుణంగా మా మీద అబండాలేసి మేమంట శాసనసభకి సస్పెండ్ అవ్వడానికి వెళ్తున్నామంట. మాకు బాధ ఉంది, స్పీకర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నాడు, కనీసం మా వైపు చూడడం లేదు, న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా వ్యవహరించడం లేదు. మాకు బాధ ఆవేదనున్నా శాసనసభకి వెళ్తే కనీసం మమ్మల్ని గౌరవించడం లేదు, ఒక ప్రధాన ప్రతిపక్షంకి కనీసం అవకాశం ఇవ్వడం లేదని ఆవేదన మాకున్నా సరే బాధ్యత గల ప్రతిపక్షంగా ప్రతిరోజు మేము దారుణం ఏమిటంటే మేమెళ్తే క్వారం అవుతుంది. మంద ఉన్నారు 151 మంది, మంద గొర్రెల మంద. నిన్న కానీ ఈరోజు కానీ మేము శాసనసభకు వెళ్ళకపోతే క్వారం అవ్వడం లేదు. కానీ బాధ్యత గల ప్రతిపక్షంగా రాష్ట్ర ప్రయోజనాలు ప్రజల సమస్యలు పరిష్కరిద్దామని శాసనసభకు బాధ్యతగా వెళ్ళి మేము ప్రశ్నిస్తుంటే ప్రతిరోజు అప్పులు అప్పారావుకి ఇంకొక పని లేదు, రెండే రెండు పనులు అప్పచెప్పాడు జగన్మోహన్ రెడ్డి. ఒకటి ఢిల్లీ వెళ్ళి అప్పులు తీసుకురావడం, రెండు శాసనసభలో మమ్మల్ని సస్పెండ్ చేసే తీర్మానం పెట్టడం. ఈ రెండు పనులకే అప్పారావు ఉపయోగపడ్డాడు తప్ప ఒక్కటంటే ఒకటి రాష్ట్రం గురించి రాష్ట్ర ప్రయోజనాల గురించి వినిపించినటువంటి పరిస్థితి లేదని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎప్పటికైనా సరే ముఖ్యమంత్రి శాసనసభలో ప్రకటన చేసి నిన్న ఆగమేఘాల మీద ఢిల్లీ వెళ్ళాం. ఏం సాధించాం? పోలవరానికి నిధులు తెచ్చావా? విశాఖపట్నం రైల్వే జోను తీసుకొచ్చావా? అమరావతి రాజధాని ఈరోజు నువ్వు తేగలిగావా? ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేనటువంటి దిక్కులేనటువంటి రాష్ట్రంగా ప్రతి ఒక్కరూ సిగ్గుతో మాట్లాడుతున్నారు, నువ్వేమైనా సరే క్లారిటీ ఇవ్వగలిగావా? ఆ విషయాలే చెప్పమంటే ఆవు కదంతా చెప్పి మమ్మల్ని సస్పెండ్ చేశారు. ఇది చాలా దారుణం, దుర్మార్గమని ఈ సందర్భంగా తెలియజేస్తూ దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అందరికీ నమస్కారము. ఈరోజు శాసన మండలిలో మేము పొద్దున్నే వాయిదా తీర్మానం ఇవ్వటం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి దేనికి పోయినారు, ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారు, వాస్తవాలు చెప్పండి అని చెప్పి. యూజువల్గా ఈ బడ్జెట్ సెషన్
30 రోజులు జరగది కానీ మొట్టమొదటిసారి ఐ థింక్ మన చరిత్రలో కేవలం 8 వర్కింగ్ డేస్ ఏ వీళ్ళు పెట్టారు ఇటువంటి పరిణామము ఎప్పుడు చూస్తున్నాము ఆంధ్ర రాష్ట్రంలో కాదు దేశంలో కూడా ఏ సభ చూస్తుండదు వీరేమన్నారు అంటే టైం తగ్గించి సండే కూడా వర్కింగ్ పెట్టి చాలా ఇంపార్టెంట్ అని మా అందరికి చెప్పినారు సరే ప్రజల కోసం సండే కూడా మేము ఉంటాము అని చెప్పి ఒప్పుకున్నాము కానీ ముఖ్యమంత్రి గారు సభ జరిగేటప్పుడు అర్జెంట్ గా ఢిల్లీకి వెళ్లిపోయినారు సో మేము ఏం అనుకున్నాము అంటే ఢిల్లీకి దండయాత్రకు పోయి ఎవరు మెడకాయలాడ వంచుతుంటారు ఏమీ మన ప్రజలకు తీసుకొని వస్తున్నారు అని చెప్పి మేము కాస్కొని ఉన్నాము ఇక్కడ ఇనేదానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తెలుపమని చెప్పి మేము అడుగుతున్నాం ఎనకొచ్చిన తర్వాత ఏ విధమైన ప్రకటన లేదు ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి గత 18 సార్లలో పోయిన స్టాండర్డ్ ప్రొఫార్మా ఒక రిప్లై ఇచ్చినట్టు ఏదో ఒక ప్రెస్ రిలీజ్ ఇచ్చినారు సో మేము కోరేది ఒకటే ఒకటి మీరు ప్రైవేట్ ఫ్లైట్స్ లో ఢిల్లీకి అనేక సార్లు పోతున్నారు ఏమీ సాధించినారు ఎనమల రామకృష్ణుడు గారు ఈ రోజు అదే అన్నారు మీరు ప్రైవేట్ మీ సొంత పనికి పోయి ఉంటే మేము అడగము మీరు ప్రజల డబ్బు ఖర్చు పెట్టి ప్రైవేట్ ఫ్లైట్ లో పోతున్నారు గనక మీరు ఏమీ చేస్తున్నారో చెప్పాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారి పైన ఉంది అని చెప్పి ఈ రోజు గుర్తు చేయడం జరిగింది కానీ డ్రామాల రాంబాబు మంత్రి గారు ఆయన ఏమంటాడంటే 24వ తారీఖు ఏదో ఇస్తాము అని తప్పించుకోవాలని చెప్పి చూశారు ఈ డ్రామాల రాంబాబు ఏమంటాడంటే ముఖ్యమంత్రి గారు ఎందుకు నేను చెప్తాను అక్కడ ఏం జరిగిందో అంటాడు అసలు నేను ఢిల్లీకి తీసుకోబోలేదు పోలవరం గురించి మేము చర్చించినాము అని అంటాడు పోలవరం గురించి ముఖ్యమంత్రి గారు అక్కడ చర్చించుంటే ఆ కన్సర్న్డ్ మంత్రిని ఆ కన్సర్న్డ్ సెక్రటరీని తీసుకోబోవాలా తీసుకోబోలేదు అని అంటే పోలవరం గురించి చర్చించుండరు సో ఇక్కడ మంత్రుల పరిస్థితి ఈ రాష్ట్రంలో ఏంది అని అంటే వాళ్ళకి అసలు ఒక గ్రామస్థాయి నాయకులకు ఉండే గౌరవము కూడా ఈ రాష్ట్రంలో మంత్రులకు లేదు మంత్రులకి ఏమి జరుగుతుందో తెలియదు ఆ డ్రామాల రాంబాబు చాలా చర్చించినారు ముఖ్యమంత్రి గారు అని చెప్పి ఇదే విధంగా ఒక రాగం తీసి చెప్పినారు ఆ చాలా ఏమి చర్చించారో కొంచెం మాకు చెప్పండి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి చెప్పండి అని అంటే చెప్పే పరిస్థితుల్లో లేరు ఇది జరుగుతా ఉంది శాసన మండలిలో మేము అనేక సార్లు పోయి అడ్డుకున్నాము చెప్పండి మేమేం మా సొంతది ఏమి అడగటం లేదు ఏమి జరుగుతా ఉంది ప్రత్యేక హోదా తీసుకొని వచ్చినారా పోలవరంకి నిధులు తీసుకొని వచ్చినారా రైల్వే జోన్ తీసుకొని వచ్చినారా విభజన హామీల్లో మనకి రావాల్సిన 1.5 లక్షల కోట్లు పైగా నిధులు ఆగిపోయి ఉండయి అవి తీసుకొని వచ్చినారా మీరు ఏం చేశారో చెప్పండి అని అంటే చెప్పేదానికి రెడీ లేరు సో ప్రతిపక్షంగా మేము ఏ ప్రశ్న లేవనెత్తినా కానీ ఈ ప్రభుత్వము కనీసం జవాబు చెప్పేదానికి ధైర్యం వాళ్ళకి సాలటం లేదు అటువంటి పరిస్థితుల్లో ఉంది బయట ప్రశ్నిస్తే ఏమో అక్రమ కేసులు పెడతారు అరెస్టులు చేస్తూ ఉంటారు చట్టసభల్లో ప్రశ్నిస్తే ఏమో జవాబు చెప్పటం లేదు సో ఎక్కడ ఈ ప్రభుత్వము ప్రజల సమస్యల మీద స్పందిస్తుంది ఎక్కడ ఈ ప్రభుత్వము ప్రజల సమస్యల మీద చర్చిస్తుందో మాకు అర్థం కావటం లేదు ఆ రాజారెడ్డి రాజ్యాంగంలో ఏడ ఏమి రాస్తుందో ఆ చాప్టర్ మాకు తెలియదు దయచేసి మాకు చెప్పండి అని చెప్పి మేము కోరుతూ ఈ ప్రభుత్వము ప్రజా సమస్యల మీద ఇప్పటికన్నా స్పందించాలా అని చెప్పి మేము తెలుపుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. ముఖ్యమంత్రి గారు ఢిల్లీ వెళ్ళారు, ప్రతిపక్షాలు ఈ రోజున వాయిదా తీర్మానం ఇచ్చి అక్కడ ఏం జరిగిందో చెప్పారు. కారణం ఏంటంటే ముఖ్యమంత్రి గారు సొంత పనులతో ఢిల్లీ పోలా, ఆడికి వెళ్ళి కలిసింది ఎవరిని, ప్రధానమంత్రి గారిని కలిశారు. ఆదివారం కూడా అసెంబ్లీ పెట్టి ఇక్కడ సెలవులు లేవని చెప్పేసి జరుగుతున్నటువంటి ఈ అసెంబ్లీ సమయంలో అత్యవసరంగా ఢిల్లీ పోయినప్పుడు ఏం జరిగిందో ఈ రాష్ట్ర ప్రజలకి అసెంబ్లీలో ఒక ప్రకటన చేయాలి. ముఖ్యమంత్రి కాకపోయినా శాసనసభ వ్యవహారాల మంత్రి అయినా కానీ స్టేట్మెంట్ ఇవ్వాలి. మిమ్మల్ని సభ నుంచి బయటికి పంపించిన తర్వాత పోలవరం కోసం పోయామన్నారు. పోలవరం కోసం పోతే ఏం తెచ్చారో చెప్పండి. విభజన హామీల కోసం పోయామన్నారు, అదేవిధంగా ప్రత్యేక హోదా కోసం పోయామన్నాడు. చాలా మాట్లాడామని చెప్పేసి వాళ్ళు శాసనసభలు మాట్లాడుతున్నారు. మేము అడుగుతుంది అదే, మమ్మల్ని తిట్టడం కోసం ఇచ్చిన సమయాన్ని ఒక 3 నిమిషాలు అక్కడ ఏం చేసిందో మీరు చెప్పచ్చు కదా, ఎందుకు రహస్యంగా ఉంచుతున్నారు? ప్రజలందరూ ఈ రాష్ట్రంలో ఉన్న మీడియా అంతా అనుకుంటున్నారు మీ బంధువైనటువంటి ఎంపీని కాపాడుకోవడం కోసం నువ్వు వెళ్ళావని చెప్పి అనుకుంటున్నారు. ఇది నువ్వు ఇక్కడ వెళ్ళి ఏమి వెళ్ళావు, నువ్వేం తెచ్చావు ఎదురు చూస్తున్నారు. సభ ద్వారా సభ జరుగుతుంది కాబట్టి నువ్వు వెళ్ళింది ప్రధానమంత్రి కలిసావు కాబట్టి మేము అడుగుతున్నాం. నువ్వు ఎవరు కలిసావో తెలియకపోతే నువ్వు రహస్యం కాబట్టి నీ రహస్యంగా ఉన్నటువంటి విషయాలు మేము అడిగేవాళ్ళం కాదు. ఎందుకు నువ్వు ప్రధానమంత్రి కలిగినటువంటి ఏం చర్చించావో ఎందుకు చెప్పలేకపోతున్నావు? హౌస్ జరుగుతుంది కాబట్టి అత్యవసరంగా వెళ్ళావు కాబట్టి బడ్జెట్ మీద స్పీచ్లో కూడా నిన్న జరిగినప్పుడు కూడా నువ్వు సభలో లేవు కాబట్టి మేము మిమ్మల్ని అడుగుతున్నాం. దయచేసి
मुख्यमंत्री गारु मेमु अडुगुतां వెళ్ళినటువంటి కారణాలు ఏంది నువ్వేం తెచ్చావు ఈ రోజు ఎట్లా చెప్పలేదు మమ్మల్ని బయటికి పంపించారు రేపైనా సభలో ఒక స్టేట్మెంట్ ప్రభుత్వం చేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను శాసన మండలిలో ఎందుకు చెప్పాలి ముఖ్యమంత్రి గారి పర్యటన గురించి అని అంబట రంభాబు అడుగుతున్నారంటే ఈ ప్రభుత్వానికి సిగ్గులేదు మంత్రులకు సిగ్గులేదు ఇవేళ మీరు చెప్పినా చెప్పకపోయినా జగన్ గారు ఢిల్లీ ఎందుకు పోయారు కేవలం అవినాష్ రెడ్డిని కాపాడతాకే నీ మర్డర్ కేసుని కాపాడుకోవడానికే ఇవేళ ఇక్కడ శాసనసభ శాసనమండలి కోట్ల రూపాయలతో సభ జరుగుతుంటే నువ్వు ఢిల్లీ పారిపోయావు అంటే ప్రజలందరికీ అర్థమైంది నీకు ప్రజాకోర్టులో ఉరిశిక్ష పడుతుందని జగన్ గారికి హెచ్చరిస్తున్నాం